హాయ్ ఎవ్రీబడీ, హలో, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన ఆహా టీంకి, ప్రెస్, మీడియా అండ్ అఫ్ కోర్స్ అన్స్టాపబుల్ టీం అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఐఎమ్ ష్యూర్ యూఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ టీ టైం, నాకు తెలుసు. బట్ స్టిల్ టీ ఎంజాయ్ చేస్తూ మీ మీ సీట్స్లో కూర్చుని ఇవాళ ఈ అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ని కూడా ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. I request everyone to please have your seats, enjoy your tea time with this unstoppable entertainment. Yes, so AHA proudly present chestunna unstoppable talk show announcement press meet ki vichesina prati okkariki swagatham suswagatham. Evaru eppudu oohinchanidi ee combination, ee moment and ee show. అటువంటి వినూత్నమైన కాంబినేషన్ని చాలా సర్ప్రైజింగ్గా మన ముందుకి ఆహా తీసుకురావడం చాలా చాలా స్పెషల్ విషయం అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రల్లో, 100కి పైగా చిత్రాలలో మనం నందమూరి నటసింహం బాలకృష్ణ గారిని చూడడం జరిగింది. బట్ ఇప్పటి నుంచి అన్స్టాపబుల్ షోలో మరో సరికొత్త పాత్రలో మనం నందమూరి బాలకృష్ణ గారిని చూడబోతున్నాము. దిస్ ఈజ్ వెరీ వెరీ ఎక్సైటింగ్, నాట్ జస్ట్ ఫర్ నందమూరి ఫ్యాన్స్ బట్ ఎవ్రీ తెలుగు ఆడియన్స్. ప్రతి తెలుగు వారికి నోట్లో నాలుగుగా ఉంటూ ఇది మనది అనిపించే ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది ఆహా అనే చెప్పాలి. తెలుగు కాంటెంట్ ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ప్రతి ఏజ్ గ్రూప్ని, ప్రతి అభిరుచి కలవారిని ఎంటర్టైన్ చేస్తూ, ఆహ్లాదపరుస్తూ మన ముందుకి ఎన్నో అద్భుతమైన థియేట్రికల్ ఫిల్మ్స్ని, అలాగే ఒరిజినల్స్ని అండ్ టాక్ షోస్ని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షోస్ని మన ముందుకు తీసుకొస్తూ ఫిబ్రవరి 2020లో లాంచ్ అయిన ఆహా అప్పటి నుంచి అన్స్టాపబుల్గా బోల్డ్ అంత కాంటెంట్ని మనకి అందిస్తూ ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. ఇక ముందు కూడా నెక్స్ట్ లెవెల్, వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ని అందించడానికే ఇలాంటి అన్స్టాపబుల్ లాంటి షోస్ ద్వారా కూడా మన ముందుకు వస్తుంది. బట్ ఈ కాంబినేషన్ మాత్రం డెఫినెట్గా అందరికీ చాలా చాలా ఎక్సైట్మెంట్ని, ఎంటర్టైన్మెంట్ని అందించబోతోంది అని చెప్పడంలో అస్సలు అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ అన్స్టాపబుల్ డైలాగ్ డెలివరీ, అన్స్టాపబుల్ ఎనర్జీ గురించి మనందరికీ తెలిసిందే కదా. మరి ఆ అన్స్టాపబుల్ ఎనర్జీ ఒక హోస్ట్గా మారి ఈ టాక్ షో ద్వారా మన ముందుకు వచ్చారు అంటే మనం ఇంకా జస్ట్ ఇమాజిన్ చేసుకోవచ్చు ఇది ఎలా ఉండబోతోంది అని. మరికొద్దిసేపట్లో మన నందమూరి నటసింహం బాలకృష్ణ గారు ఇక్కడికి విచ్చేయబోతున్నారు. ఆర్ యు ఆల్ ఎక్సైటెడ్? ఒకసారి సౌండ్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, నాకు తెలుసు మీరందరూ ఏ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నారో. సో బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సార్ అన్స్టాపబుల్, ఈ మ్యాజిక్ కాంబినేషన్, ఈ మ్యాజిక్ షో ఎలా జరగబోతోంది, అసలు ఎలా స్టార్ట్ అయింది మాకు తెలుసుకోవాలని ఉంది సార్. అందరికీ నమస్కారం. ముందుగా హలో అరవింద్ గారికి, అలాగే ఆహా ఓటీటీ మాధ్యమం సీఈఓ అజిత్ ఠాకూర్ గారికి, అలాగే మిగతా ఈ ఆహా టీవీ టీమ్కి, అలాగే నా అభిమానులకు, అలాగే నన్ను ఎలా వెళ్ళాలా, మీరు మీ యొక్క అభిమానాన్ని, మీ యొక్క వాత్సల్యాన్ని, మీ యొక్క ఆశీర్వాదాన్ని అందిస్తున్న తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇన్నాళ్ళుగా మరి నేను ఎన్నేళ్ళుగా ఇప్పుడు చూశారు, ఎన్నేళ్ళుగా ఎన్నో అంటే అటు సాంఘికం, ఇటు పౌరాణికం, జానపదం, అలాగే మరియు సోషో ఫ్యాంటసీ అయితేనేమి, లేకపోతే యాక్షన్ సినిమాలు, అలాగే కుటుంబ కథా చిత్రాలు, ఇలా అనేక చిత్రాల్లో మరి
అనేకమైన పాత్రలను పోషించి మీకు వినోదాన్ని అందించాలని ప్రయత్నిస్తున్నాను. అలాగే ప్రజలంతా అభిమానులంతా కూడా మీరంతా అంతులేని ప్రేమాభిమానాలతో వాటిని నేను చేసే ప్రతి ప్రయత్నానికి దానికి మీ ఆశీస్సులు మీ అభిమానం మీ ఆదరణ అందిస్తూ వాటిలన్నింటినీ విజయం చేస్తూ వచ్చారు. ఇంకా ఎంతో ఎంతో చేయాలన్న ప్రేరణ ఎంతో కలగడానికి కారణం. ఎందుకంటే ఇటువంటి విజయాల వెనుక వెన్ను తట్టి ఇంకా ఇలాంటి ఎన్నో చిత్రాలు మాకు అందించండి అని ప్రోత్సహిస్తున్న మా ప్రేక్షక దేవుళ్ళు మన తెలుగు జాతికే అంటే ఒక కొత్తదనం ఏదైనా సరే ఒక కొత్తదనాన్ని ఎప్పుడు మన తెలుగు జాతికే అది ఆ ఘనత తగ్గుతుంది. ఇవాళ మనం చూస్తున్నాం ఆహా ఈ ఓటీటీ మాధ్యమం ఆహా ఓటీటీ మాధ్యమం మరి ఇవాళ అల్లూరి విందు గారు ఆయన మానసిక పుత్రిక మరి ఆయన దీన్ని ప్రారంభించడం అంటే మరి ఎన్నో ఇట్లాంటి ఓటీటీ మాధ్యమాలు ఆరు తేరిన దిట్టలు ఎంతమంది ఉన్నారు నెట్ఫ్లిక్స్ కానివ్వండి లేకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియో కానివ్వండి ఇటువంటి ఎన్నెన్నో ఉన్నాయి. అటువంటి మధ్య నిలబడగలుగుతాం అని మరొకసారి మన తెలుగువారి సత్తా చాటిన గనుడు మన పుట్టివాళ్ళకు పుట్టాడు బుద్ధులని మన అల్లు అరవింద్ గారు అంటే ఆయనకి ఎందుకంటే నేను అంత చదువుతో మాట్లాడతాను. అల్లు అరవింద్ గారికి మా కుటుంబానికి ఎంతో సన్నిహితమైన అనుబంధం ఉంది. అంటే అల్లు రామలింగయ్య గారు ద గ్రేట్ లెజెండ్ అల్లు రామలింగయ్య గారు అబ్బాయి గారు మా ఇంట్లో అప్పుడు నేను చిన్నప్పుడు అప్పుడప్పుడు సెలవులకి ఇక్కడ చదువు హైదరాబాద్లో పెరిగాను నేను అటు మెడ్రాస్ వెళ్ళినప్పుడు మా ఇంట్లో మా వంట గదిలోకి నేరుగా వెళ్ళి మా అమ్మగారి చేతితో టీ పెట్టించుకుని అక్కడ అమ్మగారితో మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఏమమ్మా ఏమైనా ఉన్నాయా మేయడానికి బండోడికి అనేవారు. బండోడు కంటే నాన్నగారికి ఇంటి ఓడంటారు. అలాగే అంటే ఏం లేదు అన్నయ్య గారు ఆయన ఊర్లో పెట్టి చూసుకుంటాను లేదమ్మా నువ్వు ఒక అగ్నిపర్వతం లాంటి దాన్ని మేము ఉంటే దాచుకుంటావు నీలో నీళ్ళు చెప్పమ్మా ఏదైనా ఉంటే నేను వెళ్ళి చెప్తానండి కానీ అంత చనువు ఇండస్ట్రీలో ఆయన ఒక్కరికే ఉండేది ఇంకెవరికి అంత చనువు లేదు ఇండస్ట్రీలో. మరి అటువంటి అల్లు రామలింగయ్య గారి అబ్బాయి అలాగే ద టీమ్ అట్స్ నేను గత 4 రోజులు 5 రోజులుగా పనిచేస్తున్నాను టీంతో టీంలో ఒకరిని అయిపోయాను నేను ఒక ఆర్టిస్ట్ కాకంటే కూడా అక్కడ నేను కనిపించబోయే ఏ పాత్రలు అయితే నేను కనిపించబోతున్నానో ఆ పాత్రల్లో కంటే కూడా ఎప్పుడు ఎందుకంటే ఇదంతా ఒక సమష్టి కృషి ఏదైనా సరే అటువంటి ఏ పనే మనం తలపెట్టినా అది ఒక సమష్టి కృషి ఒకటి వల్ల కాదు అటువంటిది ఆ టీమ్ ఫర్ ఎగ్జాంపుల్ మన సిఇఓ గారు ఉన్నారు అలాగే మన పేరు పేరున శ్రీదేవి గారు ఉన్నారు లేకపోతే మన రాజశేఖర్ గారు ఉన్నారు భరణి గారు ఉన్నారు మన మత్స రవి గారు ఉన్నారు రైటరు అలా ఒక్కొక్కళ్ళు దివ్య గారు ఉన్నారు అందరూ ఎవరు కూడా మా డైరెక్టర్ గారు ఉన్నారు ఇప్పుడు ఇది షూట్ చేశారు వరమ గారు చూశారు ఎంతో అద్భుతంగా దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది ఏదైనా ఒక ప్రజెంటేషను. సో ఆ ప్రజెంటేషన్ అన్నది అది యాంత్రికం కావచ్చు లేకపోతే ఒక మనిషి కావచ్చు ఆ మనిషి యొక్క ప్రజెంటేషనే ఈ ఆహాలో రాబోతున్న అన్స్టాపబుల్ అన్న ప్రోగ్రామ్. అంటే యాక్టింగ్ అంటే కేవలం మనం అనుకున్నట్టు నవ్వడము లేకపోతే కేకలు వేయడము లేకపోతే ఒకరిని నవ్వించడానికి ఒక నవ్వు విసరడము కాదు. యాక్టింగ్ అంటే ఒక పాత్రలోకి వెళ్ళడం ఒక ఆ పాత్రల యొక్క ఆత్మలోకి ప్రవేశించడం దాని అనుభవాలు మనకు తెలియవు ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియవు. సో అటువంటి ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యి నాకు కూడా ఇవాళ ఈ ప్రోగ్రాం చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను చెప్పాను నేను మీకు దాంతోపాటు ఇది కూడా ఒక కారణం ఎంతో మానసిక ఒత్తిడికి గురవుతాం మనం. మొన్న ఎక్కడన్నా సినిమా పూర్తి చేశాను ఏ సినిమా అయినా సరే జయాపజయాలు దైవాధీనాలు ఏ పాత్ర అయినా సరే అందులోకి మూలాల్లోకి వెళ్ళడం అందులో అది మూలాల నక్షత్రం కాబట్టి ప్రతిది ఏదైనా సరే దాన్ని అంతు తెలుస్తాను దాని మూలాల్లోకి వెళ్తాను నేను. సో అలా ఇవాళ మనం ఎప్పుడు కొత్తదనానికి పట్టం కట్టే తెలుగు వారంతా కూడా కనిపించదగ్గ విషయం ఈ మన ఆహా టీవీ
ఈ యొక్క ఓటీటీ మాధ్యమం ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క కర్టెన్ రేజర్కి మనమంతా ఇక్కడ అందరి అభిమానులు అయితేనేమి అరవింద్ గారి అభిమానులు అయితేనేమి లేకపోతే ఆహా అభిమానులు అయితేనేమి అందరం ఇండస్ట్రీలో కొందరు పెద్దలు అందరూ కూడా వచ్చున్నారు వాళ్ళందరూ కూడా ఉన్నారంటే ఓకే ఏదో జరుగుతుంది సో దానికి మనంతా కూడా ఎంతో కొంత మనవంతు చేయుతుని సహాయ సహకారాలను అందించాలి అని ఒక మనం ప్రోత్సహించడానికి ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులు ఉన్నారు అందరికీ ప్రతి ఒక్కరు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇవాళ నా పాత్ర ఇందులో ఒక యాంకర్ పాత్ర అంటే ఎందరో వస్తారు నటీనటులు ఇండస్ట్రీ అన్నప్పుడు రైవలరీ ఉంటుంది ఎస్ అంటే స్పర్ధే వర్ధతే విద్య అంటాం అంటే పోటీ లేనిది ఏ రంగంలోని ఫలితాలు అంత ఆశాజనకంగా ఉండవు మరి అది సినిమాల వరకు లేకపోతే రాజకీయాల వరకే కానీ బయటకు వచ్చేసరికి మనుషులుగా మనం ఒక ఆ యొక్క దాంట్లో నుంచి ఆ కూపస్థ మండూకం అంటాం అంటే ఒక బావిలో కప్ప అలాగ ఉండకుండా బావిలో నుంచి బయటపడినప్పుడు అసలు మనిషి ఆవిష్కరించబడతాడు అసలు మనిషిని ఆవిష్కరించే యొక్క ప్రోగ్రామే ఈ యొక్క అన్స్టాపబుల్ అంటే ప్రతివాడికి జీవితంలో ఒక ప్రయాణం ఉంటుంది ఏవేవో అతను ఆలోచనలు ఏవో పెట్టుకుని అతను జీవిత పయనం మొదలు పెడతాడు ఆ జీవిత పయనంలో ఏదో ఒక ఉలి ఒక విగ్రహాన్ని చెక్కడానికి ఎలాగైతే ఒక ఉలి ఆ విగ్రహం ఆ రాతి మరి ఎన్ని దెబ్బలు కొడుతూ దెబ్బలతో అది ఒక అందమైన రూపాన్ని తీసుకుంటుందో మరి జీవితం కూడా అటువంటిది ఎన్నో దెబ్బలు తిని వాటిని ఎదుర్కొని ఒక లక్ష్యాన్ని ఉంచుకుని దృష్టిలో ఉంచుకుని ఆ గమ్యాన్ని ఆ లక్ష్యాన్ని చేరడమే ఈ అన్స్టాపబుల్ కార్యక్రమం అది నాకు నచ్చింది అందుకే నేను అన్స్టాపబుల్ సరే ఎందుకు పెట్టాం పేరు ఏంటి అన్నది చెప్పాను నేను దానికి ఇంకా చాలా కారణాలు ఉన్నాయి అయినా అందరు నటీనటులు రావడం వాళ్ళతో నేను మాట్లాడడం వాళ్ళ భావోద్వేగాలు లేకపోతే వాళ్ళ చెప్పుకోదలుచుకునేవి వాళ్ళని కంఫర్ట్ జోన్లో పెట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి కష్టం కలగకుండా వాళ్ళని నెట్టకుండా తెలివిగా మాటలతో నెట్టిస్తూ వాళ్ళని నటిస్తూ కొంత సో వాళ్ళు కూడా కంఫర్ట్ సో ఫీల్ అవుతారు అరవింద్ గారు అంటే మరి ఆయనకి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ఉంది ఆయనకి ఆయన ఎన్ని అటు ఒక నిర్మాతగా కానివ్వండి లేకపోతే ఒక సక్సెస్ఫుల్ కొడుకు తండ్రిగా అయితేనేమి ఇలా అలా ఒక సరే కుటుంబం గురించి చెప్పాను నేను సో ఇలా మరి ఇది ఆయన చేతుల్లో పడింది కాబట్టి తప్పకుండా ఇది ఒక మంచి రూపం తీసుకుంటుందని కళాఖండిగా ఈ వేదిక మీద చెప్పగలుగుతున్నాను నాకు ఒక రకంగా నా గురించి అందరూ తెలుసు ఎందుకంటే నేను ఒక తెరిచిన పుస్తకం లాంటి వాడిని నా అభిమానులకు అయితే నాకంటే ఎక్కువ తెలుసు నా సినిమాలు నా రికార్డులు ఎక్కడెక్కడ ఏ సెంటర్లో ఎన్ని రోజులు అన్ని నా సినిమాలు ఏ సినిమా ఎంతెంత కలెక్ట్ చేసినాయో అవన్నీ నా అభిమానులు తెలుసు నాకంటే బాగా ఇప్పుడు సో అలాగే ప్రతి ఒక్కరి యొక్క పుస్తకాన్ని జీవిత పుస్తకాన్ని ఆవిష్కరించాలి వాళ్ళకు కూడా ఇప్పుడు బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి సంతోషాలు ఉంటాయి అన్నీ కూడా బాధల్లో ఉన్నప్పుడు బయట కక్కుకున్నప్పుడే మనిషికి ఒక ఏమిటో ఆచ్ఛేదన లభిస్తేనే అదొక మన ఒక బరువు తగ్గినంత సాయం చేసిన వాళ్ళం అవుతాం అటువంటి ఇప్పుడు ప్రజాసేవలో కూడా ఇది ఒక సేవే అన్స్టాపబుల్ అన్నది నేను అటు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి లేకపోతే హిందూపూర్ ఎమ్మెల్యేగా అయితేనేమి లేకపోతే కళామతి తల్లి ఆశీస్సులతో నేను సినీ పరిశ్రమకు అందిస్తున్న సేవలు అయితేనేమి నటుడిగా అలాగే ఈ రకంగా కూడా వాళ్ళకి ఆచ్ఛేదన ఇవ్వడం కూడా ఒక కళాసేవ అవుతుంది సో ఈ నాకు ఈ అవకాశం కలిగినందుకు ఆ భగవంతుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మా అల్లు అరవింద్ గారికి అండ్ అందరికీ
अजीत ठाकुर गारिकी ठाकुर ये हाथ मुझे दे दे अंटे आयलेमो वो काट दिया तो वैक्सीन कहाँ से लेंगे नहीं आप बताना पड़ेगा अभी नहीं पीछे मुड़ के अलग है चला संतोष आह्लाद वातावरण अंदर नाकंटे वयसवा चाल मंदिर इन पदहारे अक पद्धे वयस अड़क आड़वा संबंध अड़कू मगाड़ी सो अला सो चला थैंक्स बहुत मैं आह्लाद वातावरण मदलपेट आल द बेस्ट प्रोग्राम अनस्टॉपेबल इपड़े चपा कल हेलो अनस्टॉपेबल थैंक यू सर थैंक यू सो मच अनस्टॉपेबल नवंबर 4th कलुता महालो नंदमूरी बालकृष्ण गारु होस्ट गा मन मुंदुकी ओक कोत्त पात्रलो सरकोत्त पात्रलो मनंदर्नी एंटरटेन चेयबोतुन्नारु सर नी वेदिक पैने उंडवलसिंदिगा रिक्वेस्ट चेस्तू మనందరం నిజంగా ఊహించని మనందరం ఆశ్చర్యపోయే ఒక కార్యక్రమాన్ని ఆహా ద్వారా మన ముందుకి ఈ కార్యక్రమం సాధ్యపడింది అండ్ లెజెండ్ హింసెల్ఫ్ స్వయాన లెజెండ్ని ఒక హోస్ట్గా మార్చి అన్స్టాపబుల్ని మన ముందుకు తీసుకుని ఒకే ఒక్కరికి ఇది సాధ్యం అని చెప్పాలి ఆయనే అల్లు అరవింద్ గారు ఆయన ట్రెండ్ ఫాలో అవ్వరు ట్రెండ్ సెట్ చేస్తారు అని మరోసారి నిరూపించారు లెట్ మీ వెల్కమ్ అవర్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఆన్ స్టేజ్ Welcome, sir. చాలా సంతోషంగా ఉంది ఆహా టీమ్ కి ఈ ఇంట్రడక్షన్ అదరగొట్టేశారు చాలా బాగుంది నాకు శాంపిల్ చూపించమంటే చూపించకుండా నాకు ఇక్కడ చూపించారంటే మీకు ఎంత ధైర్యం ఉండి ఉండాలి అలాగే బ్రహ్మను కూడా అంత బాగా మీరు చేశారని మా వాళ్ళు వచ్చి ఎగ్జైట్ అయ్యి చెప్తున్నారు అన్నమాట యు ఆర్ సో కోఆపరేటివ్ అని చెప్పి మనాల టీం మీరు చెప్పారు కదా పిల్లల టీం వాళ్ళందరూ వచ్చి ఇలా చెప్తుంటే చాలా సంతోషమైంది బాలకృష్ణ గారు మీరు గొప్ప నటుడు అనుకుంటున్నారు కదా తెర మీద బయట ఆయన నటుడు కాదు ఆయన బయట గబుక్కుని జీవిస్తూ ఉంటాడు ఆయన కోపం వస్తే కోపం సంతోషం వస్తే సంతోషం ఏమొస్తే అది నటించకుండా చూపించే ఒక మనస్తత్వం అటువంటి ఆ రియల్ ఎమోషన్స్ని చూపించగల మనుషులు ఇటువంటి ఈ టాక్ షో చేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ఊహించుకోవచ్చు అట్ ది సేమ్ టైం ఆయన ఎదుటి వ్యక్తిలో ఏమి తీసుకోవచ్చు ఏమి ఎమోషన్స్ తీసుకోవచ్చు వాళ్ళతోటి ఏం చెప్పిస్తే జనానికి రక్తి కట్టించేలాగా ఉంటుంది ఇవన్నీ ఆయన ఎన్ని సంవత్సరాలుగా ఉన్నారో మనం చూస్తున్నాం కాకపోతే కుర్రోడుగా అలాగే కనపడుతున్నాడు కానీ అతని అనుభవం అంతా ఈ షోలో పెట్టి ఈ షో ఆహా ఎంత బాగా చేయాలని నేను ఒక విషయం చెప్పాలి ఇలాగా అందరూ కూర్చోబెట్టి మనం ఈసారి ఒక టాక్ షో బాలకృష్ణ గారితో చేస్తే ఎలా ఉంటుంది అంటే కెవ్వుమని అందరూ ఒకేసారి మా స్టాఫ్ కూడా ఇలాగే అరిచారు అంటే అంత బాగుంటుందని ఎగ్జైట్ అయ్యారనమాట అయితే వెళ్ళి నేను అడుగుతాను అని చెప్పి మీకు ఫోన్ చేశాను ఆ రోజు వాళ్ళందరూ ఉన్నారు మీకు నేను చేసినప్పుడు నా ఎదురుగుండా ఉన్నారు వాళ్ళు మీరు ఎక్కడో అవుట్డోర్లో ఉండి తీశారు ఆ ఫోను అక్కడ షూటింగ్లో ఉండి సో మీ ఈ షోతో పాటు అఖండమైన సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు నాకు చాలా ప్రియమైన డైరెక్టర్ ఆయన కూడా నా కంపెనీలో చేశారు నాకు మళ్ళీ చేయబోతున్నారు సో అట్లాగా చెప్పారు అట్లాగా
ఇటువంటి కాంబినేషన్లో ఈ ఆహా ముందుకొస్తున్న మీకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇక ఆహా గురించి కొంత చెప్పకుండా ఇక్కడి నుంచి నేను వెళ్ళలేను. ఆహా ఈరోజు సుమారుగా 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ని మన చేతిలో పెట్టుకుని ఇయర్ ఎండ్కి వాళ్ళ టార్గెట్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అనేది. సో ఆ టార్గెట్ ప్రకారం పనిచేస్తూ ఉన్నారు. ఇటువంటి ఒక వెర్నాకులర్ లాంగ్వేజ్లో ఇంతటి సక్సెస్ని ఇండియా అంతా ఆశ్చర్యపోతూ చూస్తున్నారు. ఏమిటి ఈ సక్సెస్ అని అటువంటిది. పెద్ద పెద్ద సంస్థలు, అనేక లాంగ్వేజెస్తో మిక్స్ చేసిన సంస్థలు కూడా పొందలేని కొన్ని నంబర్స్ ఆహాకి వస్తున్నాయి. అది కేవలం తెలుగువారి ఉత్సాహానికి వెల్కమ్కి ఒక ఉదాహరణ. తెలుగువారు ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళు ఇచ్చే ప్రాముఖ్యత, ఎందుకంటే ఇండియాలో గొప్ప హిందీ చాలా గొప్ప పరిశ్రమ అని అనుకునే వాళ్ళందరూ, నేను అస్తమానం బాంబే వెళ్తూ ఉంటాను, తెలుగువాడంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఒక గౌరవంతో చూస్తున్నారు. ఆ చూపులు ఇదివరకు చూపులు తెలుసు, నాకు ఇప్పుడు చూపులు తెలుసు. ఎందుకంటే అంత మన ఇండస్ట్రీ ఆల్ ఇండియా సౌండ్ చేసింది. అంటే ఇవాళ అన్ని పరిశ్రమల కన్నా తెలుగు పరిశ్రమ గొప్పది అనేది వాళ్ళందరికీ అనిపించింది. అటువంటి ఎందువల్ల అంత గొప్పది, మీరు ఇంత ప్రోత్సహిస్తూ ఉంటారు ఇండస్ట్రీని, ఫిల్మ్ ఇండస్ట్రీని ఇంత ఉత్సాహపరుస్తూ ఉంటారు, సో అంతంత షేర్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల అటువంటి లుక్ ఓవరాల్గా ఇవాళ బిగ్గెస్ట్ కాస్ట్ తోటి ఎక్కడ తయారవుతున్నాయి, తెలుగులోనే తయారవుతున్నాయి, హిందీలో కడ కాదు, హిందీలో సినిమాలు తీస్తున్నాను నేను చెప్తున్నాను. అంతంత కాస్టుతోటి ఇక్కడ తయారవుతున్నాయి ఎందుకు అంటే తెలుగువారి సినిమాని ఆల్ ఇండియాలో చూడడానికి ప్రిపేర్ అయిన తరుణం వచ్చి మనకి ఆ బాహుబలితోటి 5-6 ఏళ్ళు అయ్యింది. అక్కడి నుంచి ఒక వేవ్ మారిపోయి అట్లా చూస్తున్నాయి. అటువంటి గౌరవం మనకి తెలుగువారికి ఉంది. అటువంటి గౌరవం నిలబెట్టే పద్ధతిలోనే ఆహా కూడా ఉంటుందని మీ అందరికీ నా మాట ఇస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. విత్ యువర్ పర్మిషన్ ఆహా టీమ్ని కూడా వేదికపైకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను. Now I request CEO of AHA, Ajit Thakur Garu. May we request Ajit Thakur Garu to please join us on stage. Also, hello, production Saul Nunchi, Fazira Garni, founder and managing director. Fazira Garu, can we have you on stage? And unstoppable show ni direct chestunnatvanti director Arun Sesh Kumar Garu is not here, but yes, writer BVS Ravi Garni Vedik Paiki Ahvanistunnamu. Alage ippudu manam chusina promo ని డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ గారు ఇస్ హియర్ అండ్ ఆహా కాంటెంట్ హెడ్ వాసుదేవ్ గారు అలాగే శ్రీదేవి గారులను కూడా వేదిక పైకి ఆహ్వానిస్తున్నాము.